జగన్ అడక్క అడిగితే కేసీఆర్ నో అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ మంచి మిత్రులుగా వెలుగుతున్న సంగతి విదితమే. గత 3 నెలలుగా ఈ బంధం బాగా గట్టిపడిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. కేసీఆర్, చంద్రబాబు నాయుడు మధ్య రాజకీయ శత్రుత్వమే కాదు, వ్యక్తిగత పక్క కూడా ఉంది. ఈ కారణంగా ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా 5 ఏళ్ల పాటు గడిపారు. ఈ నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా విభజనకు సంబంధించిన అన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కేసీఆర్ మరియు జగన్ ఇప్పుడు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు స్థానంలో జగన్ ఏపీ సీఎం అయ్యాక హైదరాబాద్లో ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న ఉమ్మడి సంస్థల ఆస్తుల విభజన సజావుగా సాగుతుందని భావించారు. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని అంతా అనుకుంటున్నారు. అయితే మొదట్లోనే ఈ ఇద్దరి మధ్య ఒక అంశంలో విభేదాలు వచ్చాయని అంటున్నారు. అదేంటంటే హైదరాబాద్లోని ఏపీ జెన్కోకు చెందిన, ఏపీ ట్రాన్స్కోకు చెందిన ఆస్తులను విభజించడంలో భాగంగా 900 కోట్లకు పైగా ఆస్తులను ఏపీకి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తీవ్రమైన నగదు సంక్షోభం ఎదుర్కొంటున్న జగన్ ఆ ఆస్తులను తెలంగాణకు వదిలేయాలని ప్రతిపాదించారు. మరియు బదులుగా తెలంగాణకు 900 కోట్ల రూపాయలు చెల్లించాలని కోరారు. అయితే దీనికి కేసీఆర్ నో చెప్పారని బోగట్ట. కేసీఆర్ యొక్క ఆర్థిక క్రమశిక్షణ కారణంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా లేదని అంటున్నారు. దాంతో కేసీఆర్ అంత నగదు ఇవ్వలేనని చెప్పేసినట్లుగా ప్రచారం సాగుతోంది. 900 కోట్ల రూపాయల నగదు చెల్లించలేమని టీఎస్ ప్రభుత్వం జగన్కు తెలిపింది. బదులుగా 900 కోట్ల విలువైన విద్యుత్ను ఆంధ్రాకి ఇవ్వడానికి ముందుకొచ్చింది. అయితే ఏపీకి ఇప్పటికే తగినంత విద్యుత్ ఉన్నందున జగన్ తెలంగాణ నుండి తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని టాక్. తీవ్రమైన నగదు సంక్షోభం ఎదుర్కొంటున్న తన నవరత్నాలకు నిధులు సమకూర్చడానికి జగన్కు పెద్ద అవసరం అని ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాంతో కేసీఆర్ని డబ్బు మాత్రమే జగన్ అడుగుతున్నారని అంటున్నారు. ఇద్దరు మిత్రుల మధ్య ఇప్పుడు డబ్బు పెద్ద అడ్డంకిగా మారింది. తనకు మిత్రుడైన కేసీఆర్ కొత్త సర్కార్ని ఆదుకోలేకపోతారా అని ఆశపడిన జగన్కి ఈ విధంగా ఆశాభంగం ఎదురైందని అంటున్నారు. మరి జగన్ విన్నపాన్ని రాబోయే రోజుల్లో అయినా కేసీఆర్ మన్నించి ఈ డబ్బు సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి. హైదరాబాద్లో ఇలాంటి అనేక ఆస్తులు ఉన్నాయి. వీటిని ఏపీ టీఎస్ల మధ్య పంపిణీ చేయాల్సి ఉంది. ఆదిలోనే ఇలా బ్రేకులు పడితే 2 రాష్ట్రాలకు ఇబ్బందే మరి.